హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ బ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పేసేయండి. సో మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను ఇప్పుడే జస్ట్ హెయిర్కి హెయిర్ వాష్ చేయించాను ఫ్రెండ్స్. నేను కెరటిన్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అన్నాను కదా, ఆ రోజు వీడియో ఇది. హెయిర్ వాష్ చేయించుకున్నాను. చేయించిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే ఐకియాకి వెళ్ళాము ఫ్రెండ్స్. ఐకియాలో డైనింగ్ టేబుల్ డిజైన్స్ మీతో షేర్ చేద్దామని. డైనింగ్ టేబుల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎలా అంటే తీసుకునే వాళ్ళకి నేను యాక్చువల్గా పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాతో పాటు మీకు కూడా ఎవరికైనా డైనింగ్ టేబుల్స్ చూడాలి అనుకుంటే, అంటే మంచి డిస్కౌంట్లో ఉన్నాయి అండ్ మంచి వర్తీ ప్రైస్లో ఉన్నాయి. సో నేను ఎలా చూద్దాం అనుకుంటున్నాను, సో మీకు కూడా యూజ్ అవ్వాలని చెప్పేసి నేను డైనింగ్ టేబుల్ మోడల్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ నా హెయిర్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, హెయిర్ చాలా బాగా ఉంది. తర్వాత ఇంకా నేను ఇంట్లో పార్లర్లో వాష్ చేసిన దాని, సలూన్లో వాష్ చేసిన దానికంటే ఇంట్లో వాష్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది చూసిన తర్వాత నేను చెప్తాను. అండ్ ఇక్కడ మేము వచ్చేసాము, పార్క్ చేసేసారు శివ. తర్వాత ఇంకా మేము ఇక్కడ వెళ్తున్నాము పైకి. సో ఎస్కలేటర్ పైన మేము పైకి వెళ్తున్నాము. ఐకియాలోకి ఎంటర్ అయ్యాము. అన్ని చెకప్ అంతా అయిపోయింది. సో ఇది ఒక డైనింగ్ టేబుల్, రిమూవబుల్ అంటే ఇది 2-in-1 లాగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ అంటే ఇక్కడ డైనింగ్ టేబుల్స్ ఎలా ఉన్నాయంటే, టేబుల్ ఒక కాస్ట్లో ఉంది. అంటే మనకి ఏ టేబుల్ నచ్చినా సపరేట్ సపరేట్గా మనం తీసుకోవచ్చు. ఆ టేబుల్ చైర్స్ కూడా సపరేట్ సపరేట్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఎన్ని మోడల్స్ పెట్టారో చైర్స్, అందులో మనకి ఏ మోడల్ నచ్చినా కానీ మనము తీసుకోవచ్చు. అట్లా వాళ్ళు ఆర్గనైజ్ చేసి పెట్టారు. సో ఇక్కడ చూసారు కదా, లైక్ డైనింగ్ టేబుల్ లాగా వాడుకోవచ్చు, స్టడీ టేబుల్ లాగా కూడా వాడుకోవచ్చు ఇది. అండ్ చైర్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న రూమ్స్ ఫ్రెండ్స్. మనం ఆర్గనైజింగ్, మనం ఎవరైనా ఇల్లు తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఐకియాకి ఫస్ట్ వెళ్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది. ఎలా అంటే, చిన్న రూమ్స్ని కూడా మనం ఎలా ఆర్గనైజ్డ్గా చేసుకోవచ్చు, ఎక్కువ మనకి సామాన్లు ఉన్నా, ఎక్కువ మనకి ఫర్నిచర్ ఉన్నా కూడా మనం చిన్న రూమ్స్లో ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ బాటిల్ ఒకటి 299 రూపీస్ ఫ్రెండ్స్. దీన్ని మనము కిచెన్లో వాడుకోవచ్చు, వాటర్ బాటిల్స్లో వాడుకోవచ్చు. అండ్ ఈ ఇది మొత్తం ఈ బకెట్ విత్ స్పూన్స్ అది 999 రూపీస్ ఉంది. అండ్ కొంచెం కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇదంతా కొత్త కలెక్షన్ ఫ్రెండ్స్. ఇది ఒక డైనింగ్ టేబుల్, అన్ని టేబుల్ సపరేట్, చైర్స్ సపరేట్. సో 6-seater ఉంది, 4-seater ఉంది. ఇక్కడ నేను చూసేది 6-seater. కాస్ట్ వచ్చేసి, అంటే కాస్ట్ ఎలా ఉందంటే, ఈరోజు ఒక కాస్ట్ ఉంటే రేపు ఒక కాస్ట్ ఉంటుంది. డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కాస్ట్ చెప్పలేకపోతున్నాను. 1800 నుండి టేబుల్స్ అయితే 1800 నుండి మనకి 8000 వరకు ఉన్నాయి టేబుల్స్. చైర్స్ వచ్చేసి మనకి 599 నుండి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చైర్స్, సింగిల్ చైర్. అండ్ చూసారు కదా, సెంటర్ టేబుల్ 5992 వస్తాయి. ఇలా ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి పిల్లలది డబల్ బెడ్ అంటారు కదా, కింద పైన ఇలా 16000 మాత్రమే ఉంది. ఇది నేను చూశాను వేరే దగ్గర, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది, బట్ ఇక్కడ మనకి చాలా తక్కువ కాస్ట్లో ఉంది. ఇది వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇట్లా వార్డ్రోబ్స్ కూడా మనం సపరేట్గా తీసుకోవచ్చు, 11250. ఇది 499 వచ్చేసి ఏంటంటే మనకి ల్యాప్టాప్ కింద మనకి ఎయిర్ ఎగ్జాస్టర్, ఇది లైక్ ఎయిర్ ఎగ్జాస్టర్ హీట్ ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి సెంటర్ టేబుల్ లైక్ స్టూల్ మనం ఎలాగైనా వాడుకోవచ్చు. ఇది 599 ఉంది. లెటర్ లోవెస్ట్ ప్రైస్ అని ఉంది, అన్నిట్లో లోవెస్ట్గా ఇది ఫర్నిచర్లో 599 రూపీస్. దీంట్లో కలర్స్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి 299 చైర్స్ ఫ్రెండ్స్. స్టూల్స్ చూసారు కదా, ఇది 599. సో చాలా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇది సెంటర్ టేబుల్ అంటే సైడ్ కార్నర్ టేబుల్ లాగా ఉంటుంది, అది కూడా మనకి 8000 అలా ఉన్నాయి. లైక్ టీక్ అట్లా బెడ్షీట్స్ ఫ్రెండ్స్, ఇవి 999 అలా. బాంబే డైయింగ్ బెడ్షీట్స్ 999 అలా ఉన్నాయి. చూసారు కదా 899 అలా ఉన్నాయి. ఇవి మన కుషన్ కవర్స్, సోఫా కుషన్ కవర్స్ 99 రూపీస్ అట్లా ఉన్నాయి. ఇది సెంటర్ టేబుల్ చైర్ లాగా వాడుకోవచ్చు. మనం గార్డెన్, మన బాల్కనీలో సిట్అవుట్ ఏరియా లాగా కూడా అక్కడ కూడా వాడుకోవచ్చు. ఈ టేబుల్ కూడా చాలా బాగుంది. ఇదొక టేబుల్ అండ్ ఇది చూసారు కదా మిర్రర్.
టేబుల్ చూసారు కదా, డైనింగ్ టేబుల్ చైర్స్ మనం ఆప్షన్ ఏ చైర్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒకటి ట్రే అండి. ఇదేంటంటే లైక్ మనము ఇప్పుడు అన్ని డైనింగ్ టేబుల్ మీద మెస్సీగా ఉండకుండా ఉప్పు అవన్నీ కూడా మనము దాంట్లో ఆర్గనైజ్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. అలా దాని అది మల్టీ యూజర్ ఫ్రెండ్స్ అది. ఇవన్నీ సోఫా సెట్స్. నెక్స్ట్ నేను ఇల్లు పర్చేస్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ నేను ఇక్కడికి వచ్చి చాలా ఫర్నిచర్ నేను చూశాను, బట్ ఇప్పుడు నాకు వేస్ట్ అని చెప్పి నేను తీసుకోలేదు. నేను ఇక్కడ మీతో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను 99 రూపీస్ నుండి మనకి 599 వరకు ఉన్న ఐటమ్స్ అని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఐకియా ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అండ్ ఇది చూసారు కదా. విత్ పాట్ అయితే సమ్ చేంజ్ ఉంది, ఓన్లీ పాట్ అయితే 99, విత్ ఫ్లవర్ అయితే టూల్ కిట్ 599 ఉంది. ఇది వచ్చేసి డెకార్ పీసెస్ ఫ్రెండ్స్. ఇది 2 ఎలిఫెంట్స్ మనకి 299 ఆర్ 199 ఉంది. ఇలా చూసారు కదా, జస్ట్ డెకార్ పీసెస్ ఇవి 499 ఉంది. అండ్ ఇది చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. కిచెన్ అయితే చాలా బాగుంది, క్వార్ట్జ్ అనుకుంటా. బౌల్స్ కూడా చాలా బాగున్నాయి చూసారు కదా, 499 సింగిల్ పీస్, 499 ఇది సింగిల్ పీస్, 699 చాలా బాగున్నాయి. మనము లాస్ట్కి ఇది 59 రూపీస్ డిష్ అవుట్ చేయడానికి చాలా బాగుంటాయి ఆ బౌల్స్ స్టైలిష్గా. ఇవి వాటర్ థర్మో ఫ్లాస్క్ కాదు, జస్ట్ లోపల స్టీల్ వస్తుంది. 249 చేంజ్ ఉంది. ఇది నేను ఒక స్టూల్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇది 299 యాష్ కలర్ తీసుకున్నాను. బాల్కనీలో చాలా బాగుంటుంది, బట్ నేను ఇంట్లో యూజింగ్ కోసం తీసుకున్నాను ఇప్పుడు. అండ్ ఇవి ఈ మోడల్స్ కూడా ఉన్నాయి 299. అండ్ దానిపైన మనకి చూసారు కదా 299, దానిపైన మనకి లైక్ కుషన్ కూడా వస్తుంది చిన్నగా వాషబుల్ది. ఇది ఒక డైనింగ్ టేబుల్ చూసారా ఎలా ఉందో, 2-in-1 లాగా ఉంది అటాచ్డ్. డైనింగ్ టేబుల్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనకి ఏ టేబుల్ నచ్చినా మనం పిక్ చేసుకోవచ్చు. దానిపైన ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ని మనము ఫోటో తీసుకొని కిందకి వెళ్ళి ఇది మనకి కావాలి అని చెప్తే వాళ్ళు ప్యాక్ చేస్తారు. లైక్ ఏమంటారు, వాళ్ళే డెలివరీ కూడా చేస్తారు. డైనింగ్ టేబుల్స్ అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, సో నాకు చాలా బాగా నచ్చాయి. నేను కూడా పర్చేస్ చేయాలని చూస్తున్నాను, బట్ ఇంకొంచెం టైం ఉంది నాకు, సో ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా అనేసి వచ్చాను. మాకు తెలిసిన వాళ్ళకి కూడా కావాలి అంటే మేము చూడ్డానికి వచ్చాం మోడల్స్ ఎలా ఉన్నాయి అన్నది. కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, చూస్తే అయ్యో ఇంతేనా ఈ కాస్ట్ అని అనిపించింది. లోపల మెటీరియల్ ఏదో తెలియదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా చూసారా, ఒక సైడ్ 3 చైర్స్ వచ్చాయి, ఇంకో సైడ్ చిన్న డెస్క్ లాగా వచ్చింది కూర్చోడానికి. చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇవి కూడా చాలా కాస్ట్ చాలా తక్కువ, గ్లాస్ మేడ్ ఉన్నాయి. అండ్ ఇవి ఆర్గనైజర్స్ ఫ్రెండ్స్. లోపల మనము కిడ్స్ క్లోత్స్ కానీ మన క్లోసెట్స్ ఉంటాయి కదా, అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి లైక్ ఇన్నర్ వేర్స్ అలా. ఇవి 149 పెన్ కప్ అంట, 149 రూపీస్. నేను మ్యాక్సిమం మనకి 99 రూపీస్ నుండి నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, 599 వరకు. అండ్ ఎక్స్ట్రా మీకు డైనింగ్ టేబుల్స్ చూపిస్తున్నాను. ఈ చైర్స్ వచ్చేసి 3000 చేంజ్ నుండి ఉన్నాయి. ఇది చూసారు కదా, స్పైస్ జార్, గ్లాస్ అల్యూమినియం స్పైస్ జార్ 99 రూపీస్ ఉన్నాయి, సెట్ ఆఫ్ 4. ఇది క్వార్ట్జ్ చూస్తున్నారు, క్వార్ట్జ్ ఇది కూడా మన సింక్ కూడా క్వార్ట్జ్లో ఉంది. సో ఆయన చెక్ చేస్తున్నారు శివ. బ్యాక్ ఫ్రంట్ అంతా ఇదే, కిచెన్ ఎంత బాగుంది. ది సాఫ్ట్ క్లోజ్ ఇంజస్ అంటారంట, అట్లా మనం ఇట్లా డోర్ కొంచెం ఇట్లా మనం పుష్ చేయగానే అది వెళ్ళి లాక్ అయిపోతుంది. అది ఇలా డిన్నర్ సెట్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మనకి ఐకియాలో ఎటు నుండి ఎటు వెళ్ళాలా తెలియకపోతే యారోస్ ఇస్తారు, యారోస్ని ఫాలో అయితే మనము ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మనం వెళ్ళిపోతాము.
జస్ట్ ఐకియాలో మనకి ఈజీ వే ఒకటి క్లియర్గా చెప్పారు ఏంటంటే, క్లియర్గా పెట్టారు ఏంటంటే, ఈ లైక్ ఆరోస్ లైటింగ్తో ఉంటాయి ఆరోస్, ఆ ఆరోస్ని మనం ఫాలో అయిపోయామంటే కన్ఫ్యూజన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సో ఎటు నుండి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ అక్కడ ఆరోస్ ఉంటాయి, ఆరోస్ని చూసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇది 1 అవర్ 2 అవర్స్లో మనం వెళ్ళినా, 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేసినా కానీ మనకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసినంత ఫీలింగ్ అయితే రాదు. ఎందుకంటే అన్నీ ఒక్కటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్, చాలా 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 మోడల్స్ ఉన్నాయి. సో ఐకియాకి మనం వెళ్ళాలంటే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు మనం అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే చాలా పేషెన్స్తో ఉండాలి. ఎంత చూసినా ఇంకా ఇంకా ఏవో ఉన్నాయి అని అనిపిస్తుంది చూడాలి అని. సో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, మనకి న్యాచురల్ ప్లాంట్స్ ఉంటాయి, లైక్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి, ఇంకా వాటికి సంబంధించిన అన్ని, గార్డెనింగ్కి సంబంధించిన ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్కటి మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవి చూసారు కదా న్యూ లోవర్ ప్రైస్, ఇది కొత్త స్టాక్, న్యూ లోవర్ ప్రైస్. ఇవన్నీ 599 రూపీస్ చూసారు కదా. ఈ ట్రే వచ్చేసి 1000 చేంజ్ ఉంది. ఎస్, ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్, వాట్ నాట్, ఈ ఇంటికి కావలసిన ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. డెకర్ పీసెస్ కానీ, కిడ్స్కి కిడ్స్ రూమ్స్కి కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. లైక్ స్టేషనరీ, కిడ్స్ని మనం కిడ్స్ రూమ్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా ఇక్కడ చూసారు కదా ఎలా ఉన్నాయో. చిన్న చిన్నవైనా కూడా, చిన్న చిన్న రూమ్స్లో కూడా మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ మనకి, ఇది ఐకియాలో చాలా వరకు మనం చూసి మనం అలా డిజైన్ చేసుకోవచ్చు. వచ్చిన వాళ్ళంతా పిక్స్ తీసుకుంటారు ఒక ఐడియా కోసము, ఇల్లు చిన్నదైనా కూడా మనం ఎలా ఆర్గనైజింగ్ చేసుకోవచ్చు అన్నది. ఇవన్నీ కుషన్స్ ఫ్రెండ్స్, షో అంటే లైక్ కిడ్స్కి బెడ్ పైన వేయడానికి వాళ్ళు కంఫర్టర్ అంటారు కదా అవి. సో 699 నుండి ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి మనకి డూమ్ లైట్స్ అండ్ షాన్లియర్స్ లాగా అండ్ డైనింగ్ ఏరియాలో యూజ్ చేసుకోవడానికి అవి, లైటింగ్కి సంబంధించినవి ఇవన్నీ. సో చూస్తున్నారు కదా మేము ఇక్కడ, ఇంకొకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డీల్ ఆఫ్ ది డే అని ఇంకొకటి ఉంటుంది, అది లాస్ట్కి మనకి అవైలబుల్లో ఉంటుంది, లాస్ట్కి అవైలబుల్లో ఉంటుంది. ఇది చాలామందికి తెలియదు. ఈసారి వెళ్ళినప్పుడు ఈ వీడియో కనుక ఐకియాకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే, నేను యాక్చువల్గా అక్కడ కెమెరా అలా ఉండదు, బట్ నేనేదో ట్రై చేశాను తీయడానికి. ఎందుకంటే డీల్ ఆఫ్ ది డే ఆ రోజుకి చిన్నగా మనకి డీల్ పెడతారు ఫ్రెండ్స్. అది ఏంటి అంటే ఐకియా ప్రోడక్ట్సే, లోపల స్టోర్లో ఉండే ప్రోడక్ట్సే, బట్ ఏంటంటే మనకి 70% ఆఫ్లో పెడతారు. అది ఈరోజు ఉన్నది రేపు ఉండదు ఆ ఆఫర్. ఎందుకు అంటే దాంట్లో చిన్నగా ఏమైనా మనకి డ్యామేజెస్ అట్లా ఏమైనా ఉన్నాయనుకో, కనిపించని డ్యామేజెస్ ఏమైనా ఉన్నా కూడా అక్కడ డీల్ ఆఫ్ ది డేలో పెడతారు 70% ఆఫ్లో. సో అది ఇక్కడ నేను మీతో షేర్ చేయాలి అని అనుకున్నాను, బట్ అది కుదరలేదు. మీరు ఒకసారి వెళ్తే, మనం బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు, బిల్డింగ్కి మనం వెళ్తాం కదా కింద, బిల్డింగ్కి వెళ్ళేటప్పుడు మీ రైట్ సైడ్లో ఉంటుంది డీల్ ఆఫ్ ది డే, ఒకసారి మీరు అక్కడ చూసుకోండి. మనకి అదే, ఏది మన కంప్యూటర్ చైర్ ఉంటుంది కదా, నేను 3000 చేంజ్లో చూసాను, అక్కడికి వెళ్తే 2000 చేంజ్లో ఉంది. సో మనకు అది 70% ఆఫ్లో ఉంటుంది, అది ఒకసారి మీరు చెక్ చేయండి. నాకు కూడా తెలీదు, నా ఫ్రెండ్ ఒక ఆమె చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. సో చాలా బాగా అనిపించింది, చాలా మంది కూడా చూస్తున్నారు చూడండి డీల్ ఆఫ్ ది డేలో, చాలా బాగుంటాయి. సో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, డీల్ ఆఫ్ ది డేలో చూస్తే మనకి బయట వాటికంటే అక్కడ 70% ఆఫ్లో ఉంటాయి. సో అది, ఇదంతా యాక్చువల్గా కెమెరా. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకా మాది ఐకియా షాపింగ్ అయిపోయింది, మేము ఇంటికి వెళ్తున్నాము. అక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా ఫ్రెండ్స్, కేబుల్ బ్రిడ్జ్ పైనుండి వచ్చాము చూద్దామని. అది యాక్చువల్గా సాటర్డే సండే ఆఫ్ అంట, అది సాటర్డే సండే క్లోజ్ చేసేస్తారు. సో మేము వెళ్ళింది ట్యూస్డే కాబట్టి మాకు ఆపర్చునిటీ వచ్చింది, చూసే ఆపర్చునిటీ. చాలామంది విజిటర్స్ చూస్తున్నారు, అప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది, కాకపోతే చాలామంది విజిటర్స్ అది చూడ్డానికి వచ్చారు. ఇది ఒక టూరిజం ప్లేస్ అయిపోయింది, కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంది. సో మేము కూడా చూసి ఎంజాయ్ చేశాము. సో ఇప్పుడు నేను నా జర్నీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు చూసేది కూడా కేబుల్ బ్రిడ్జ్ పైనే చూస్తున్నారు కదా.
ముందు కొంచెం క్రాస్ అయిపోయింది, అది చూసారు కదా మీరు. నేను ఐకియా గురించి చెప్తున్నాను అదా అప్పుడు. సో ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ మొత్తం మేము క్రాస్ చేసేసాము, అండ్ ఇక్కడ నేను ఏదో చెప్తున్నాను. ఎందుకు పెడతారు అంటే రీజన్ ఏంటి, అప్ టు 70% డిస్కౌంట్ అని పెడుతున్నారు కదా. మైనర్ అన్విజిబుల్ డ్యామేజెస్ ఉన్నవి ఇట్ కమ్స్ అండర్ డీల్ ఆఫ్ ద డే. డీల్ ఆఫ్ ద డే, ఓకే. మాక్సిమం డిస్కౌంట్ అప్ టు 70%.